హారికా మ్యాజికల్ స్టార్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను అండ్ నేనేమి ఇప్పుడు కుకింగ్ వీడియో చేయట్లేదు అసలు మీ ముందుకి వచ్చేసిన మెయిన్ రీజన్ వచ్చేసి మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయిపోయింది సో దాని కోసం మన ఛానల్ విజయ్ హారికా మ్యాజికల్ స్టార్స్ నుంచి మీ అందరికీ ధన్యవాదములు చెప్పుకుంటున్నాను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి మా డాడీ నాకు ఎంతో సపోర్ట్ చేశారు డాడీ థాంక్యూ సో మచ్ అండ్ అలాగే మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినందుకు మన ఛానల్ నుంచి వన్స్ అగైన్ థాంక్యూ సో మచ్ అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అలా నేను నా ఫ్రెండ్ కలిసి ఒక ఫన్నీ డ్రామా చేయాలి అనుకున్నాం సో ఆ డ్రామా చేసేటప్పుడు ఒక వీడియో తీసాం ఆ వీడియోని యూట్యూబ్ లో పెట్టేసి ఒక యూట్యూబ్ ఛానల్ ని మేము క్రియేట్ చేశాం థాంక్యూ సో మచ్ మనస్విని అలా స్టార్ట్ చేసిన తర్వాత మేము కొంచెం స్టడీస్ లో బిజీ అయిపోయి కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేశాం వీలున్నప్పుడల్లా అలా కుకింగ్ వీడియోస్ తో పాటు వీలున్నప్పుడల్లా వ్లాగ్స్ కూడా చేస్తాను సో మీ అందరూ మన వీడియోస్ ని కంప్లీట్ అయ్యేంత వరకు చూస్తూ ఉండండి సో ఇంకా చాలా మంది మన ఛానల్ కి మంచి మంచి కామెంట్స్ కూడా ఇస్తున్నారు సో మన అన్ని వీడియో కి అందరూ లైక్ చేయటం ఇంకా కామెంట్ చేయటం మర్చిపోవద్దు సో మన ఛానల్ ఫస్ట్ స్టెప్ గా 1000 సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయిపోయింది అలాగే మన ఛానల్ కి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతే మన ఛానల్ కూడా మానిటైజేషన్ కి వస్తుంది సో మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి అనుకుంటున్నా సో మీ అందరికి వన్స్ అగైన్ థాంక్యూ సో మచ్ సో ఈ 1000 సబ్స్క్రైబర్స్ అవటం వలన నేను మా తమ్ముడు కలిసి ఒక చిన్న గేమ్ ఆడబోతున్నాం ఈ గేమ్ పేరు వచ్చేసి నెవర్ హావ్ ఐ ఎవర్ ఈ గేమ్ లో క్వశ్చన్స్ మా డాడీ అడుగుతారు చింటు వస్తున్నావా రెడీనా చింటు కమ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు డాడీ మీరు కూడా రండి హలో ఫ్రెండ్స్ నా పేరు విజయ్ కృష్ణ ముందుగా నేను మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఈరోజు మన ఛానల్ 1000 మంది సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయ్యింది సో మీ అందరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థాంక్యూ డాడీ ఓకే ఇప్పుడు మనం గేమ్ లోకి వెళ్ళిపోదామా మరి yes ఇప్పుడు మీకు గేమ్ రూల్స్ చెప్పబోతున్నాను మీరు రెడీయా మరి ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఆ క్వశ్చన్ రూల్స్ మీకు ఎట్లా ఉంటాయంటే మీరు అంతకు ముందు ఆ పనిని చేసినట్లయితే ఐ హావ్ చూపియాలి ఒకవేళ ఆ పని చేయనట్లయితే నెవర్ అనేది చూపియాలి ఓకే వెరీ ఒకటి నీకు చింటు ఓకే మీరు ముందు హాయ్ హారిక మీరు ముందుగా మీ డాడీ పాకెట్ లో నుంచి ఏ రోజైనా మనీ దొంగిలించారా ఎప్పుడు తీసావు లాస్ట్ మంత్ ఒక రోజు స్నాక్స్ కోసం అని నీ పాకెట్ లో నుంచి తీసాను నువ్వు ఎప్పుడు తీసుకున్నావమ్మా నేను కోర్స్ స్నాక్స్ కోసమే తీసుకున్నాను డాడీ మీరు ఎప్పుడైనా స్కూల్లో పరీక్ష రాసేటప్పుడు ఏమైనా కాపీలు కొట్టారా ఐ హావ్ ఎప్పుడు చేసావు ఎప్పుడు కాపీ కొట్టావు సిక్స్త్ క్లాస్ లో కొట్టాను డాడీ అదేంటి అంటే ఆ రోజు నేను ఇంగ్లీష్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వలేదు నెక్స్ట్ డేనే ఎగ్జామ్ అయితే నా కొడతారని భయంతో ఫ్రెండ్ ని అడిగితే ఫ్రెండ్ చూపించింది అయితే రాసుకొని నాకు ఇచ్చేసాను నువ్వు ఎప్పుడు చేయలేదా గ్రేట్ చెట్టు వెళ్ళిపోదామా
అమ్మకి తెలియకుండా అమ్మ చాక్లెట్లు దాచిపెట్టింది కదా డబ్బాల్లో, మీరు ఎప్పుడైనా దొంగతనంగా ఆ చాక్లెట్స్ తీసుకొని తిన్నారా? ఓకే చంటమ్మా, ఎప్పుడు చేసావు? అది ఒకసారి మమ్మీ బర్త్డే అయిపోయిన తర్వాత, నా బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే మమ్మీ మెలడీ చాక్లెట్స్ ఒక పెద్ద బాక్స్ లో పెట్టింది అన్నమాట. అయితే నాకు ఏదో పెన్ కోసమని వెతుక్కుంటూ ఆ ర్యాక్ ఓపెన్ చేస్తే అక్కడ చాక్లెట్స్ ఉన్నాయి. ఇంకా అలా ఒకటి తిన్నాను, మళ్ళీ తినాలనిపిస్తుంది, ఇంకొకటి తిన్నా, అలా తింటూ పోతే సగం బాక్స్ అయిపోయింది. అయిపోతే నా దగ్గర ఉన్న పాకెట్ మనీ తీసుకెళ్లి మళ్ళీ ఆ మెలడీ చాక్లెట్స్ కొని మమ్మీ పెట్టిన బాక్స్ పెట్టేసాను. ఇంకా చాలా సార్లు అన్కౌంటబుల్ చెప్పలేము. నేను నాకి చాక్లెట్స్ అని తెచ్చామంటాడి, ఆ చాక్లెట్స్ మొత్తం తినే తినే మళ్ళీ డబ్బులతో చాక్లెట్స్ కొన్నా. మీరు ఎప్పుడైనా మీ స్కూల్లో లంచ్ బాక్స్ దగ్గర, మీ ఫ్రెండ్స్ లంచ్ బాక్స్ లో కానీ ఎప్పుడైనా చాక్లెట్స్ కానీ అలాంటివి తీసుకొని తిన్నారా? నెవర్. ఐ హావ్. చెప్పు నానా, నువ్వెప్పుడు చేసావు? నేను చిన్నప్పుడు ఒక అమ్మ పండ్లు తెచ్చుకుంటే తీసుకొని రాసుకుని తినేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. మీ ఇద్దరు మీ మమ్మీ ఎప్పుడైనా మీకు పని చెప్పినప్పుడు, ఇంట్లో ఈ పని చేయమని చెప్పినప్పుడు, మీ ఇద్దరు ఆ పని చేశారా? చేయకుండా తప్పించుకోవడానికి ఏదన్నా ప్లాన్ వేసింది రోజులు ఏమన్నా గుర్తున్నాయా? ఐ హావ్. నువ్వేం చెప్పు? నెవర్. వెరీ గుడ్. ఐ హావ్. చెప్పమ్మా చెప్పు. అది అప్పుడప్పుడు మమ్మీ నన్ను పనులు చేయమన్నప్పుడు బద్ధకంతో కాళ్ళు నొప్పి మమ్మీ, చేయి నొప్పి మమ్మీ, మిడకాయ నొప్పి మమ్మీ అని చెప్పేసి తప్పించుకుంటూ ఉండేదాన్ని. నీకు ఇప్పుడు ఒక ఫన్నీ క్వశ్చన్ వేస్తున్నాను. నువ్వు మీ అక్క ఎప్పుడైనా పడుకున్నప్పుడు అక్క మీద, అక్క ఫేస్ మీద ఏదన్నా ఇవి డ్రాయింగ్స్ కానీ అట్లాంటివి ఏమైనా వేసావా? నెవర్. చెంటమ్మ నిన్ను కూడా అడుగుతున్నాను, నువ్వు తమ్ముడు పుడుతున్నప్పుడు మీ తమ్ముడి మీద కార్టూన్స్ లాంటి ఏదన్నా డ్రా చేసావా? ఐ హావ్. వావ్. ఏంది చెప్పు, ఎప్పుడు చేసావు, ఎలా చేసావు? ఒకసారి తమ్ముడు పడుకున్నప్పుడు కాటికతో మొహానికి పిల్లి లాగా గడ్డాలు మీసాలు అలా పెట్టేసి మంచి కాటన్ డ్రా చేశాను. తర్వాత తమ్ముడిని లేపితే తమ్ముడు ఇళ్ళంతా తిరుగుతున్నాడు. అప్పుడు తాతయ్య నాయనమ్మ అందరు ఉన్నారు. అయితే మేమందరం మొహన్ చూసుకొని ఒకరినొకరు చూసుకొని బాగా నవ్వుకున్నాం. ఎప్పుడైనా తమ్ముడు కొట్టకపోయినా కొట్టాడని చెప్పి నువ్వు నాతో అబద్ధం చెప్పి తమ్ముడిని ఏదైనా కొట్టించావా? నెవర్. చింటూ నువ్వు? నెవర్. సరే, గుడ్ గుడ్. ఇద్దరు గుడ్. మీరు ఎప్పుడైనా గేమ్స్లో మీ ఫ్రెండ్స్తో ఆడుకునేటప్పుడు ఎవరినైనా చీట్ చేశారా? చంటమ్మ. నెవర్. చింటూ? నెవర్. వెరీ గుడ్. హారిక, మేము కానీ మీ మమ్మీ కానీ మాట్లాడుకునేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఆ కన్వర్సేషన్ విన్నారా? ఐ హావ్. నువ్వు చింటూ? ఐ హావ్. ఓకే. ఓ, ఇద్దరు ఏం విన్నారు మనం తెలుసుకుందామా? మరి ఫస్ట్ నువ్వు చెప్పమ్మా. ఒకసారి నా బర్త్డే సర్ప్రైజ్ గురించి మీ ఇద్దరు మాట్లాడుకుంటుంది మెల్లగా మీకు తెలియకుండా వచ్చి విన్నా. వావ్.
ఇల్లు కొనుక్కున్నప్పుడు నువ్వు మమ్మీ మాట్లాడుకునే ఉన్నా. ఏమని? అమౌంట్ అడ్జస్ట్మెంట్. ఓకే, నేను అమ్మ అమౌంట్ అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు విన్నా వింటున్నా. మీ స్కూల్లో మీ టీచర్ ఎప్పుడైనా మీకు ఎగ్జామ్ టెస్ట్ పెట్టాలి అనుకున్నప్పుడు ఆ ఎగ్జామ్ రాయకుండా ఉండటానికి మీరిద్దరు ఏమైనా ప్లాన్? వెరీ గుడ్. మీరు ఎప్పుడన్నా స్కూల్కి లేట్గా వెళ్ళినప్పుడు మీ టీచర్ ఎందుకు లేట్గా వచ్చారంటే మీరు ఏం రీజన్ చెప్తారు? చెప్పమ్మా. అది ఒకసారి నేను లేట్కి వెళ్ళాను, మ్యామ్ వచ్చేసి ఎందుకు లేట్కి వచ్చామని అడిగితే మా డాడీ లేట్గా లేచారు, మ్యామ్ లేట్గా తీసుకొచ్చారు అని చెప్పేసి తప్పించుకున్నాను. డాడీ ఎంత చింటు నువ్వు నానా? ట్రాఫిక్ జామ్ అప్పుడు లేట్ అయింది. ట్రాఫిక్ జామ్ లేట్ అయింది అని చెప్పావా మీ టీచర్కి? ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతున్నాను. స్కూల్లో మీకు ఎప్పుడైనా తక్కువ మార్కులు వచ్చినప్పుడు మీ పేరెంట్స్కి చెప్పకుండా ఎప్పుడైనా దాచిపెట్టారా మీ ఇద్దరు? లక్ష్మి, ఐ హావ్ నెవర్. వెరీ గుడ్. చంటమ్మ చెప్పేసి డాడీకి చూపించకుండా దాచిపెట్టాను. లక్ష్మి వీళ్ళు చూడు తెలియకుండా ఏం దాచిపెడుతున్నారు. మీరు క్లాస్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా నిద్రపోయారా? ఎప్పుడు చంటమ్మ? అది ఒకసారి సోషల్ క్లాస్, ఒకసారి కాదు ప్రతిసారి హిస్టరీ క్లాస్ లో చెప్తున్నప్పుడు ఆల్వేస్ నాకు నిద్ర వస్తూనే ఉంటుంది. ఇది కనుక మీ సోషల్ మేడం చూడాలి మీ పని చెప్తుంది. చంద్ర, నువ్వెప్పుడన్నా నిద్రపోయావా? ఫస్ట్ క్లాస్ లో మ్యాథ్స్ క్లాస్ చెప్పేటప్పుడు అప్పుడు ఫోర్ అయింది నాకు నిద్ర వస్తుంది, నిద్రపోయింది. ఫస్ట్ క్లాస్ లో మ్యాథమెటిక్స్. ఓకేలే, లీవ్ ఇట్. స్కూల్లో మీ టీచర్ ఎప్పుడైనా మిమ్మల్ని జోక్స్ చేశారని కానీ అల్లరి చేశారని కానీ ఎప్పుడైనా పనిష్ చేశారా? నెవర్. నువ్వు నానా? నెవర్. ఓకే, ఇంకొకటి, ఎప్పుడైనా మీ టీచర్స్కి మీరు మీ ఫ్రెండ్స్ కానీ నిక్ నేమ్స్ పెట్టి పిలుచుకుంటారా? ఐ హావ్ ఓన్లీ. ఏ టీచర్ని ఎప్పుడు అట్లా అన్నారు? అది ఒకసారి ఫోర్త్ క్లాస్ లో ప్రతిసారి మ్యామ్ వస్తూ ఉంటారు, మ్యామ్ ఎప్పుడు చూసినా అందరికి కొడుతూ ఉంటారు, చాలా కోపంగా ఉంటారు. అందుకనే నేను నా ఫ్రెండ్స్ కలిసి మ్యామ్ ని సూర్యకాంతం అని మా మనసులో. మ్యాథ్స్ మ్యామ్ ఫోర్త్ క్లాస్ లో. నేను ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు జాగ్రత్త జిల్లా ఇంగ్లీష్ మేడం వస్తూ ఉంటుంది, తను పేరు నాగలక్ష్మి, ఊరికి అందరిని కొడుతూ ఉంటుందని తన పేరు నాగలని పెట్టాను. ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మీరు మీ డాడీ సిగ్నేచర్ మార్కులు తక్కువ వచ్చినాయని మీ డాడీ సిగ్నేచర్ ఎప్పుడన్నా చేశారా? నెవర్. ఐ హావ్ అంటే లక్ష్మి నా సిగ్నేచర్ చేయటం నీకు వచ్చా? ఈ సిగ్నేచర్ కదా, నా సిగ్నేచర్ వేసుకుంటా. మీరిద్దరు మమ్మీ దగ్గర కానీ మమ్మీ దగ్గర మీ మమ్మీ అంటే ఇష్టమని డాడీ దగ్గర డాడీ అంటే ఇష్టమని ఎప్పుడైనా చెప్పారా? ఐ హావ్ అమ్మో ఇద్దరు. ప్రతిసారి డాడీ మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడల్లా మీరు నీకు మమ్మీ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా అని అడిగినప్పుడు నీ దగ్గర నువ్వు మమ్మీ దగ్గర మమ్మీ లేదా నాయనమ్మ దగ్గర నాయనమ్మ అని ఇష్టం అని చెప్పేదాన్ని, అమ్మమ్మ దగ్గర అమ్మమ్మ అంటేనే ఇష్టం అని చెప్పేదాన్ని, ఎవ్వరు బాధపడకుండా అలా చెప్పేదాన్ని. ఓకే, చింతనానా నువ్వు? సేమ్. ఇద్దరు షార్ప్. ఇది ఈరోజు మన గేమ్.
ఈ గేమ్ వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను. మరి ఈరోజు ఈ గేమ్ వల్ల మేము చాలా ఎంజాయ్ చేసాం, మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారని మేము అనుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ ఫర్ నెక్స్ట్ టైం.